హాయ్ హలో అండి అందరికీ నమస్కారం నేను జయంతి వెల్కమ్ టు చిత్తూరు జయ బ్లాక్స్ ఇవాళ చింతపండు పులిహోర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము అది కూడా మనకి గుడికి వెళ్ళినప్పుడు ప్రసాదం కింద పెట్టే పులిహోర లానే ఉంటుంది టేస్ట్ అదే మన ఇంట్లో ప్రిపేర్ చేసుకుందాము చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి కొంచెం ఓపిక్గా చేసుకోవాలంతే ఇంట్లో అకేషన్స్కి ఫెస్టివల్స్కి చేసుకుంటూనే ఉంటాము ఇలా చేసి పెట్టండి ఒకసారి చాలా ఇష్టంగా తింటారు ముందుగా నేనైతే కడాయి పెట్టుకొని ఇందులోకి టూ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి ఇలా వేయించి పక్కన పెట్టుకోవాలి ఇదే కడాయిలోకి టూ టేబుల్ స్పూన్స్ వరకు మిరియాలు వేసుకుంటున్నాను ఈ మిరియాలను కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా వేయించాలి ఆవాలు మిరియాలు ఒకేసారి వేసి వేయిస్తే అంత వేగవండి ఇందులోకి టూ టేబుల్ స్పూన్స్ వరకు నువ్వులు వేసుకొని వేయించుకోవాలి నల్లదైనా వాడొచ్చు నల్ల నువ్వులైనా వేయించి పక్కన పెట్టుకొని ఇది మిక్సీ పట్టుకోవాలండి ఇందులోకి నేను ఓ ఐదు ఆరు ఎండుమిర్చి యాడ్ చేస్తున్నాను ఇష్టం ఉన్న వాళ్ళు కారమైన వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఎండుమిర్చి వేసుకుంటున్నాను ఇది కూడా వితౌట్ ఆయిల్ ఇలా వేయించేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇదే కడాయిలోకి ఇప్పుడు నాలుగైదు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ పడుతుంది ఇందులోకి ఆవాల జీలకర్ర వేసుకోవాలి పోపు గింజలు ఇది వేసుకున్నాక ఇందులోకి మినపప్పు ఒక టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు యాడ్ చేయాలి పల్లీలు వేసుకోవాలండి వేరుశనగపప్పు నాలుగైదు టేబుల్ స్పూన్స్ వేసుకోవచ్చు ఇదే ప్లేస్లో మనం జీడిపప్పు అయినా వేసుకోవచ్చు ఇవన్నీ మీడియం ఫ్లేమ్లో పెట్టి స్లోగా వేయించాలి అప్పుడే మనకి టేస్ట్ ఉంటుంది ఇందులోకి ఎండుమిర్చి వేసి వేయించుకున్నాక నేను హండ్రెడ్ గ్రామ్స్ చింతపండు ఇలా వెన్నె నానబెట్టి టూ ఫిఫ్టీ గ్రామ్స్ వాటర్ పోసి బాగా కలుపుకొని పిప్పెంత తీసి పక్కన పెట్టుకున్నానండి దాన్నే ఇప్పుడు పోపులోకి యాడ్ చేసి ఇందులో కొంచెం పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి సాల్ట్ కూడా మనం టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలండి మొత్తం సరిపోయేటట్టు ఈ గుజ్జుని మనం స్టోర్ చేసుకొని కలుపుకోవచ్చు ఇష్టం ఉన్నప్పుడు ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టి స్టోర్ చేసుకోవాలి ఇందులోకి కొంచెం కరివేపాకు వేసి బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి ట్వంటీ మినిట్స్ దాకా ఉడికించాలి ఇందులో ఇంకొంచెం వాటర్ వేసుకోవాలి ఇది వాటర్ వాటర్గా ఉంటుంది కదండి ట్వంటీ మినిట్స్ తర్వాత ఆయిల్ అంతా తెలుదు చక్కగా రెడీ అవుతుంది ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న వీటిని మిక్సీ పట్టుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి చూడండి ఎంత చక్కగా ఉడుకుతుందో ఇలా స్లోగా ఉడికించుకోవాలి మినిమం ట్వంటీ మినిట్స్ అయితే పడుతుంది చూడండి దగ్గర పడింది ఇలా ఆయిల్ తేలుతూ ఇలా దగ్గర పడినప్పుడు మనకి చక్కగా రెడీ అయినట్టు సైన్ అండి ఇందులోకి ఇంగో వేసుకుంటున్నాను ఇంగో వేస్తేనే చింతపండు పులిహోర టేస్ట్ ఉంటుందండి ఇప్పుడు మిక్సీ చేసుకున్నాం మనం ఈ పొడిని నేనైతే ఇక్కడ త్రీ టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేస్తున్నాను వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి పొడి వేసిన తర్వాత ఎక్కువసేపు ఉడకనీయకూడదు ఒకసారి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇందులోకి రైస్ నేను ఉడకబెట్టి పెట్టానండి ఇది చాలా పొడి పొడిగా ఉడికించుకోవాలి మరి మెత్త కాకుండా చల్లార్చుకోవాలి ఇందులోకి మనం రెడీ చేసుకున్న చింతపండు గుజ్జుని వేసుకొని కలుపుకోవాలండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి సరిపోయిందా లేదా మళ్ళీ ఒక స్పూన్ వేసుకొని కలుపుకోవాలి అంతే చక్కగా మనకి చింతపండు పులిహోర అన్నది రెడీ అయింది వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ